పబ్లిక్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్యూస్ ని ఎవరెవరికి అడ్రస్ చేశారు, ఇప్పటి వరకు అవి ఎందుకు ఎవరు సాల్వ్ చేయలేక. మొట్టమొదటి విషయం ఇది మూసీనది కాదు, దీని పేరు ముష్కింద నది. ముష్కింద మహారాజ్ దీన్ని తపస్సు చేసేవారు. దాని తర్వాత ఏతే రజాకారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాలకు సంబంధించిన పేరు పెట్టి ఎట్లే వక్ఫ్ బోర్డు పరంగా హిందూ స్థలాలు ఆక్యుపై చేశారో అదే విధంగా దీని పేరు కూడా వాళ్ళు మార్చడం జరిగింది. ఈ విషయానికి వస్తే దీంట్లో అయితే నీళ్లు వచ్చి వస్తాయి, వర్షాకాలం నిండిపోతాయి కదా, ఈ రోడ్ నుంచి అటు రోడ్డు వైపు మొత్తం నీళ్ళు నిండిపోతాయి. మీకు చూసుకుంటుంటే మీ కెమెరా అక్కడ టర్న్ చేస్తే అక్కడ ఉన్న ఇల్లులన్నీ ఇక్కడ ఉన్న కార్వాన్ ఎమ్మెల్యే హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రోద్బలం తోటి ఆ ఇల్లులని కబ్జా చేయడం జరిగింది. అలాంటప్పుడు తప్పకుండా ఇళ్ళ నీళ్ళు వస్తుంటాయి. అంటే ఇప్పుడు నీళ్ళు వెళ్ళే దారిలో మీరు మొత్తం మీరు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఈ నీళ్ళ నీళ్ళు రాకుండా ఏం చేస్తుంది? దీనికి ముఖ్య కారణం ఇక్కడ 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మజ్లిస్ పార్టీ, ఆ పార్టీని ఎన్నుకోబడిన ఎంపీ ఎమ్మెల్యేలు దీన్ని చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇప్పటికి దాకా ఈ ముష్కింద నదిని పట్టించుకునే నాదుడే లేడు. అన్న చెప్పినట్టు ఇక్కడ ఈ చెత్త, ఇంకోటి అసాంఘిక కార్యక్రమాలు కూడా రాత్రి జరుగుతుంటాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా పాయింట్కి వస్తే, ఇక్కడ బయట చాలా మంది నాకు చెప్పారు నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్తున్నావు వద్దు అని. అంటే అదేంటి, ఇది ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో ఫేమస్ కదా, ఎందుకు రాకూడదు అనే క్వశ్చన్ నాకు వచ్చింది. ఇప్పుడు న్యూ జనరేషన్ కి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అని, ఇంకా ఓల్డ్ గా ఉన్న పాత వాళ్ళకి తెలుసు. కానీ మరి నిజంగానే ఎందుకు ఇక్కడ ఉన్న యువత కూడా చాలా తప్పుదారులు పడుతున్నారు అని కూడా అంటున్నారు, దాని గురించి ఏమంటారు మరి ఒక లీడర్ గా మీరు? దానికి ముఖ్య కారణం ఏంటి అంటే కొంతమంది ఇక్కడ చుట్టుపక్కల కొన్ని మత్తు పదార్థాలకు యువత బానిసైతుంది. దీనికి దీని వెనకన కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళు చదువుకొని మేధస్సు తెచ్చుకుంటే, అక్షర జ్ఞానం తెచ్చుకుంటే ఆ రాజకీయ నాయకుని ప్రశ్నిస్తారు వాళ్ళు. అదే మత్తులో జోగితే వాడు ఇచ్చే ఆ మత్తు మందుకో లేకపోతే ఆ బిర్యానీ పొట్లంకే వాడి భవిష్యత్ ఆనేగిపోతుంది, వాడు ఎవరిని ప్రశ్నించడు. అయితే ఇప్పుడు బయట ఏవైతే పుకార్లు నడుస్తున్నాయి అవి నిజమని అనుకోవచ్చు? మీరు చెప్పింది 100% నిజం. ఇంకోటి ఇప్పుడు ఒక మీరు ఇప్పుడు ఒక జర్నలిస్ట్, ఈ హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైననే 2000 మంది మూకలు దాడి చేసారు, దాంట్లో సోదరుడు సోదర పైన కూడా దాడి చేయడానికి చూసారు. అంటే ఒక వ్యక్తి ఒక వాయిస్ రేజ్ చేస్తే ఇక్కడ ప్రజాస్వామికం అనేది లేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంటే ఆ సంఖ్యలకి ఎంఐఎం కూర్చుంది. వాళ్ళు ఉద్దేశించారంట, హైదరాబాద్ మీకు రాసిచ్చినాం, ఇది అత్తగారి సొమ్ము అల్లునికి దానం అన్నట్టు మీకు రాసిచ్చినాం, మేమేం చెయ్యం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అయితే వీడు లేకుంటే మేము ఇప్పుడు మేము అధికారం రాగానే మేము ఎంఐఎం భర్తం మన జైలు పంపిస్తాం అన్నారు. వాడు కూడా ఇప్పుడు సంఖ్యలకి పిచ్చి కూర్చుండు. ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరు అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, మనిషి అన్న ప్రతి ఒక్కవాడు ఇక్కడ సఫర్ అవుతుంది మేడం. మరి పబ్లిక్ ఏం మాట్లాడట్లేదా దీని గురించి? పబ్లిక్ ఏం మాట్లాడతారంటే వాడు మీరు ఇప్పుడు చెప్తున్నా అక్కడ వాళ్ళు ఎన్నిక ఎట్లయితారు అంటే ఇప్పుడు ఎవరి చేత ఉంటుంది అధికారం, వాడేమని చేయగలుగుతాడు? ఓడిన కన్నా గెలిచిన ఎక్కువ చేయగలుగుతాడు. గెలిచిన వ్యక్తి ఎట్లా గెలుస్తాడు? డోర్లు బంద్ చేసుకొని ఓట్లు గుద్దుకొని గెలుస్తాడు. అసలప్పుడు వానికి పబ్లిక్ తోటి పని లేదు, వాడే ఓట్లు గుద్దుకుంటే వాళ్ళే గెలుస్తాడు. పబ్లిక్ సమస్య పైన ఎందుకు పట్టి ఉంటుంది వాళ్ళకు? రాష్ట్ర ప్రభుత్వం కూడా కుంభకరణ నిద్రలో ఉంది, వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా మూసీ నది మీద అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, ఏమి చేస్తలేరు, ఏం చెయ్యరు కూడా. ఎందుకంటే వాళ్ళని ఎదిరించేంత శక్తి కాంగ్రెస్ కానీ గతంలో టీఆర్ఎస్ కానీ ఎవరికి లేదు. ఇక్కడ అసలు ఒక రకంగా మీరు గమనించింది చూస్తే ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ గురించి ఆలోచించట్లేదు అనేది అర్థమవుతుంది కదా. ఏ పార్టీ అని కాకుండా ఎక్కువ బాధ్యత గెలిచిన వాళ్ళపైనే ఉంటుంది, ఎందుకంటే ఫండ్స్ వాళ్ళే ఖర్చు పెడతారు, వాళ్ళు చెప్పినట్టు అధికారులు ఉంటారు. అది ఏ పార్టీ ఉన్నా ఇది వాస్తవం ఈ విషయంలో. కానీ 40 సంవత్సరాల నుంచి ఒక ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి దీనిపైన ఉన్నాడు కాబట్టి వాళ్ళ తాత ఉండే, వాళ్ళ నాయన ఉండి, ఆయన ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు మనమల్ల మన వాళ్ళు కూడా వస్తారు, మళ్ళీ ఇదే దుస్థితి ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి జస్ట్ జూబ్లీస్ బంజార్ వెళ్ళి ఒక 30 సంవత్సరాల నుంచి అడిగి ఉండే, కానీ ఇదే ఓల్డ్ సిటీ 500 సంవత్సరాల చరిత్ర ఉంది, ఇప్పటికి కూడా ఇదే దరిద్రం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు అనుకుందాం, మీరు అన్నట్టుగానే లీడర్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చూసుకోవట్లేదు అని అనుకుందాం. మరి పబ్లిక్ విషయానికే వద్దాము. పబ్లిక్ వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి కదా, మా ఏరియా పబ్లిక్ ఇది డెవలప్ అవ్వలేదు, అక్కడ ఏదో మీరు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ డెవలప్ అయింది, ఇంకేదో బంజారా హిల్స్ డెవలప్ అయింది, కానీ ఓల్డ్ సిటీ ఇంకా హీనంగా తయారవుతుంది. ఇప్పుడు మనకి కూడా సివిల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఇంకోసారి విన్నాం ఏంటంటే కరెంటు బిల్ పే చేయరని అన్నారు, అది ఎందుకు నిజంగా పే చేయరు? 100%, ఇది నేను చెప్తుందే కాదు, మీ
ప్రింట్ మీడియాలా, ఎలక్ట్రానిక్ మీడియాలా, సోషల్ మీడియాలో కూడా ప్రతి దగ్గర అక్కడ ఉన్న శాసనసభ్యులు, ప్రజాస్వామికంగా ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు బాగా జాగ్రత్త చెప్తారు. ఏమని, మీరు మమ్మల్ని గెలిపించారు కదా, మీరు కరెంట్ బిల్లు కట్టొద్దు, నల్ల బిల్లు కట్టొద్దు, ఇంటి ట్యాక్స్ కట్టొద్దు, ఎవడన్నా వస్తే మేము చూసుకుంటాం. అంటే కట్టాల్సింది గవర్నమెంట్ కే కదా, మళ్ళీ మీరు కట్టేది గవర్నమెంట్ కట్టకుండా పబ్లిక్ ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మూసి అటువైపున వాళ్ళు కడతలేరు చాలా, అంటే అది కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు, మూసి ఇటువైపు ఉన్న ఎక్కువ వ్యక్తులు కడుతున్నారు. అంటే అది భారం ఇతరులపైన పడుతుంది. మీరు చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ హైదరాబాద్ పార్లమెంట్ లో తెలంగాణలో ఎలక్ట్రిసిటీ బకాయిలు ఉన్నాయి. దీనికి కారణం ఓల్డ్ సిటీలు ఉన్న కొంతమంది శాసనసభ్యులు. నేను పేర్లతో సహా చెప్తాం, అప్పుడు నా పాషా కద్రి, ముంతాజ్ ఖాన్, ముజామ్ ఖాన్, అహ్మద్ బలాలా, అసద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళంతా జతగట్టి పబ్లిక్లని ఏదైతే మీరు ట్యాక్సీలు కట్టకండి, మేము చూసుకుంటాం, వాళ్ళు అక్కడిని వాళ్ళు కూడా అల్ప సంతోషకులు, వాళ్ళు కూడా దానికి సంతోషపడి వాళ్ళు చెప్పినట్టు గొర్రెలాగా తలుపుతున్నారు. ఇప్పుడు అది మీరన్నది నిజమే కావచ్చు. ఇక్కడ మరి మన టీనేజర్స్ విషయానికి వస్తే, వాళ్ళకి ఇక్కడ అవేర్నెస్ ఇద్దామని వచ్చిన అధికారులను కూడా ఎవరు రానివ్వట్లేదు అనేది కూడా విన్నాము. ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఎవరన్నా ఆఫీసర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలన్నా సరే వాళ్ళకి స్కోప్ లేకుండా పోయింది. అసలు ఎవరు వచ్చి మాట్లాడినా సరే ఫస్ట్ వినడానికి రెడీ లేరంట టీనేజర్స్. ఎందుకు వాళ్ళంత దీనస్థితికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అవేర్నెస్ ఈ ఏరియాలో ఒకరికొకరు కరెక్ట్గా డెవలప్ అవ్వడానికి సహకరించుకోవట్లేదా? దీనికి ముఖ్య ఉద్దేశం మేము ఇంతకుముందు చెప్పినా, ఒక పరిస్థితి ఏమో మత్తుకు బానిస, ఇంకో పరిస్థితి ఏంటంటే రాజకీయ నాయకులు భయపడతారు. మళ్ళీ నేను పోతే తర్వాత నేను ఇప్పుడు ఇరవై ఇల్లు కట్టాలనుకున్నాను అనుకోండి, మున్సిపల్లోని ఇంటికి పంపించేసేస్తాడు. నీ బాల్కనీ వెళ్ళింది, గోడ వెళ్ళింది, అది వెళ్ళింది, వెళ్ళింది అంటే నాకెందుకు వచ్చిన పంచాయతీ, నాకెందుకు వచ్చిన తలనొప్పి, వాడి పని వాడు చేసుకుంటాడు. అంటే వాళ్ళ ఇంట్లో వాడు ఉంటాడు, వాడు బయటికి వెళ్ళాడు, ఇంకోటి రేపటి రోజున ఏదైనా కేసులలో వాళ్ళు ఇంటికి ఇచ్చేసేస్తారు. అంటే అధికారులు మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు మేడం. వాళ్ళను కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఓల్డ్ సిటీకి భయపడుతుంది అంటారా? 100% 100% ఎవరు ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఇప్పటిదాకా ఈ తెలంగాణలో వచ్చినప్పటి నుంచి కానివ్వండి, గతంలో ఉన్న టిఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, తెలుగుదేశం గానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ గుప్పెట్లు పెట్టుకుంటారు, నయానో భయానో. అంటే కొంతమంది ఓటు బ్యాంక్ వాళ్ళు ఆ రాజకీయ పార్టీలకి ఎరవేసి వాళ్ళ గుప్పెట్లు వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మొత్తంగా చివరిగా చెప్పుకోవాలని అంటే, మీరు ఈ లోకల్ లీడర్స్గా ఇక్కడ ఉన్న సమస్యలు మీరే అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్లో నెక్స్ట్ మనం ఉండడానికి ఉండదు, వర్షాలు పడితే. ఇక రోడ్లు సరిగ్గా లేవు, ఇక్కడ విద్య అంటే పిల్లలకు ఒక రకంగా చెప్పాలంటే విద్య సరిగ్గా లేదు. అది ఇంకా వాళ్ళ ఇల్లు సమస్యలు, అంటే వర్షాలు పడ్డప్పుడు ఎవరికి ఇల్లులు సరిగ్గా ఉండవు. ఇవన్నీ సమస్యల్ని నెక్స్ట్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటారు? ఇక్కడ ఉన్న అధికారులకు మీరు కూడా ఏం చెప్తారు, పబ్లిక్కి కూడా? పబ్లిక్కి అంటే ఫస్ట్ పబ్లిక్ లోపల మార్పు రావాలి. అంటే 40 సంవత్సరాలు ఒక వ్యక్తి దౌర్జన్యానికి భయపడి బానిస సంఖ్యలు వాళ్ళు తెంపుకొని బయటికి రావాలి. ఏదో ఒకటి అవుతుంది. పోరాడితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, పోరాడితేనే ఈ రాష్ట్రానికి తెలంగాణ వచ్చింది, పోరాడితేనే 40 సంవత్సరాల రజాకారుల చరిత్రని మనము తూర్పేయడం జరుగుతుంది. అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. నా బతుకులు నేనే మార్చుకోవాలి, నా బతుకులు మార్చుకోవడం, నా బతుకులు మార్చడానికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రాలేరు. మా అదృష్టం మీరు మా కోసం కనీసం మా బాధలు, మా బతుకులు ఇబ్బందులు చూపి నీకు వస్తున్నారు, కానీ వేరే వాళ్ళు ఎవరు రాలే, ధైర్యం చేసి మీరు రాలే, మీకు నిజంగా నేను వాట్సాప్ చెప్తా ఈ విషయంలో. అంటే ఇట్లా మన లోపల మనమే చైతన్యవంతమై ఒక ఐక్యత రాగంతో పాటు ఒక వేదికపై వచ్చి పోరాడితే తప్పకుండా ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడు తలంచొక్క తప్పదు.